ప్రశ్న: యజ్ఞమనగానేమి? జవాబు: ఉన్నదానిని లేకుండా చేయడము. యజ్ఞమను విషయంలో చాలామంది పొరబడి అర్థములేని భగవంతుడు చెప్పని యజ్ఞములు చేయుచున్నారు. ధర్మరీత్యా శాస్త్ర పద్ధతిగా ఉన్నవి రెండే యజ్ఞములు. వాటినే భగవద్గీతలో ద్రవ్య యజ్ఞము, జ్ఞాన యజ్ఞమని కూడా చెప్పారు. ద్రవ్య యజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞమే శ్రేష్టమైనదని చెప్పుచు, శ్రేయోహి ద్రవ్యమయ యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని కూడా అన్నారు. ఈ రెండు యజ్ఞములు శరీరములోనే జరుగుచుండగా తెలియని మానవుడు ధర్మములను అనుసరింపక బాహ్య యజ్ఞములు చేసి అదే ఆరాధన అనుకుంటున్నాడు. బాహ్య యజ్ఞములు చేసి అదే ఆరాధన అంటున్నాడు. వాస్తవానికి యజ్ఞములు ఆరాధన కార్యములు కావు. కర్మను లేకుండా చేసుకోవడము జ్ఞానయజ్ఞమని భగవంతుని భావమై ఉండగా దానిని ఆరాధన అనడము చాలా అజ్ఞానము. యజ్ఞమనగా అగ్నిచేత ఆహుతి చేయునదని అర్థము. ద్రవ్య యజ్ఞములో జఠరాగ్నిచేత నాలుగు రకముల ద్రవ్యములను కాల్చడము కార్యము కాగా, జ్ఞానయజ్ఞములో జ్ఞానాగ్నిచేత 108 రకముల కర్మలను కాల్చడము కార్యమై ఉన్నది.